కురుమలు రాజకీయంగా ఎదగాలని కుర్మ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు పుష్ప నాగేష్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నేడు కుర్మ సంఘం నూతన మండల అధ్యక్షుని ఎన్నికలు సూరారం మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల కుర్మ సంఘం అధ్యక్షునిగా పులి శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా కుమరయ్య, కార్యదర్శిగా బాలా మల్లయ్య, కోశాధికారిగా దుబ్బయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు గంగారాం, రాష్ట కార్యదర్శి మల్లేశం, జిల్లా కార్యదర్శి గోపాల్, జిల్లా యూత్ ప్రెసిడెంట్ శేఖర్, జిల్లా మండల కుర్మ సంఘం నాయకులు ఆనంద్, ముత్యాలు, రేవు రమేష్, నగేష్, నిజాంపేట కుర్మ పెద్దలు రాంగారి రాజు, సూరారం మల్లయ్య, ఎల్లయ్య, కుమరయ్య, దేవుళ్ళ అశోక్, శనగపల్లి ఎల్లయ్య, బక్కుళ్ళ కుమార్, రేగుల మల్లయ్య, బట్ట ముత్యం తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మెదక్ జిల్లా కుర్మ సంఘాన్ని బలోపేతం చేయడానికి జిల్లాలో 22 మండలం ఉన్నటువంటి మండలాలకు యూత్ కమిటీ అండ్ కుల సంఘం కమిటీ వేసి యజ్ఞమల్లేశం అన్న ఎమ్మెల్సీ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రావడం జరిగింది. మరి అందరి అభిప్రాయం మేరకు ఈరోజు ఏకగ్రీవంగా మన శ్రీనివాస్ గారిని ఈ యొక్క నిజాంపేట మండల నూతన అధ్యక్ష కుర్మ సంఘం అధ్యక్షునిగా మరి అందరి సమక్షం ఎన్నుకోవడం జరిగింది. వారి శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరి ఇప్పుడే ఇక్కడ ప్రెసిడెంట్ పేరు చెప్పినాం కాబట్టి ఈ మెదక్ జిల్లా కమిటీ ఇక్కడే ఉంటుంది. భోజనం చేసిన తర్వాత మీరందరూ కూర్చొని మాట్లాడుకొని ఏ ఊరికి ఎట్లా ఉండాలి, ఏ ఊరికి ఏమేమి కావాలి అనేది మరి 22 మంది దాకా వేసుకోవాలి అవకాశాలు ఉన్నాయి. యూత్లో ఉండదు కాబట్టి అన్నం తిన్నాక మీరు అందరు కూర్చొని సామరస్యంగా ఏ ఊరు కూడా అన్యాయం జరగకుండా ప్రాధాన్యత మీద ఉండే విధంగా మీరంతా కూడా ప్రయత్నం చేసి మంచి కమిటీ ఏకప్రాయంతో నిలుపుకోవాలని చెప్పి అందరికి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు సమాజంలో పట్ల కుర్మ జాతి ఎంత జనాభా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉన్న బీసీ కులాల లోపల మరి ఈరోజు మన సంఖ్య పరంగా మనం కూడా 2వ స్థానంలో ఉన్నాం. ఈరోజు ముదిరాల తర్వాత మన కుర్మలు ఈరోజు జిల్లాలలో మనకు ఉన్నది ఇవాళ సంఖ్య పరంగా మనం ఈరోజు అయినప్పటికీ కూడా అన్ని చిన్న చిన్న కులాలకు కూడా ఇలా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు గుర్తించి ఈరోజు ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు చిన్న కులంగా అయినప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆ కులంలో ఒకటి, ఒక్కొక్క కులంలో 10-10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ మేము ఇది కూడా తీవ్రంగా మేము ఈరోజు అన్ని రాజకీయ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మా సమాజం లోపల మా సమాజానికి మా యొక్క కులానికి సంబంధించిన వరకు అన్యాయం జరుగుతున్నది. ఈరోజు మా సంఖ్య పరంగా మేము ఓట్లు వేస్తేనే మీరు గ్రామాలలో ఓటు మీరు ఎమ్మెల్యేలు అవుతున్నారు, రాజకీయ పార్టీలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాము ఈరోజు మేము.